నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలి. పశ్చిమ గోదావరి జిల్లా అధికారులను భీమవరంలో ఆదేశించిన కలెక్టర్ ప్రశాంతి. తణుకులో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల నరసింహారావు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్వర్ణ లయన్స్ క్లబ్ నేతలు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక ప్రాధాన్యత. ఎరగోరం మండలం తూర్పు విప్పరలో పేర్కొన్న తెలుగుదేశం తణుకు నియోజకవర్గ నేత ఆరిమిల్లి. విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంచేందుకు సైన్స్ ఫెయిర్లో తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో ప్రకటించిన సంస్థ అధినేత డాక్టర్ హుస్సేన్. ఓటర్ల జాబితాల్లో ఎటువంటి పొరపాట్లకు తావు ఉండకూడదు, అధికారులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి, విద్యాశాఖ అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణం వీక్షించిన భక్తులు, ఆధ్వర్యం వహించిన అధికారులు. జనన మరణ వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల మంజూరులో ముందు జాగ్రత్తలు అవసరం. ఏలూరులో అధికారులకు ఉద్బోధించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్. గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో 407 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని వెచ్చించనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు భీమవరంలో ఆమె మాట్లాడుతూ 1,474 పనులకు 557 పూర్తయ్యాయని, మరో 1,036 పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచినట్లు ఆమె చెప్పారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి కుళాయిని అందించడమే ఈ పథకం లక్ష్యమని కలెక్టర్ వివరించారు. అసాధారణమైన విజ్ఞానం ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిగా జనంలోకి మమేకమై స్వాతంత్ర ఉద్యమానికి సారథ్యం వహించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఎర్రమిల్లి నరసింహారావు జయంతిని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఎర్రమిల్లి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన చిన్నతాత ఎర్రమిల్లి రామనాథం పశ్చిమ గోదావరి జిల్లా సమరయోధుల ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. జాతిపిత మహాత్మాగాంధీ 2 సార్లు తణుకు వచ్చిన సందర్భంలో రామనాథం గారి ఇంటిలోనే బస చేశారు. ఆయన స్ఫూర్తితోనే నరసింహారావు స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని పేరొందారు. తణుకు మండలం మండపాక గ్రామంలో 1919 ఫిబ్రవరి 7వ తేదీన జన్మించిన ఈయన కాకినాడ పిఆర్ కాలేజీలో చదువుతుండగా విద్యార్థి నాయకునిగా సమాజ సేవలో అడుగుపెట్టారు. యువ నాయకునిగా నరసింహారావుకు గాంధీజీని 2 సార్లు కలిసే అవకాశం రావడంతో నిజమైన గాంధీ అనుచరునిగా మారారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన పిలుపును అందుకుని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా నమ్మిన బాటను వేడకుండా ఎత్తిన జెండాను దించకుండా ముందుకు సాగారు. ముఖ్యంగా బ్రిటిష్ తెల్లదొరలు భారతదేశాన్ని వీడి వెళ్లాల్సిందేనని నినదించారు. ఇందుకోసం జనాన్ని సమీకరించి ఉత్తేజపరిచారు. దీనిని సహించలేక 1940లో పెళ్లైన 10 రోజులకే పోలీసులు పొలమూరులో నరసింహారావును అరెస్టు చేసి నరసాపురం జైల్లో పెట్టారు. కారాగారం నుంచి బయటకొచ్చాక కూడా జై భారత్ నినాదంతో తణుకు ప్రాంతంలో విట్టిండియా ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదిలో ఉండగా సోషలిస్ట్ భావాలు గల ఎర్రమిల్లి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ను కూడా 2 సార్లు కలిసి భావాలను పంచుకున్నారు. అలాగే సోషలిస్ట్ ప్రముఖులైన జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, అశోక్ మెహతాల నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరి ముఖ్య కార్యకర్తగా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటాన్ని తీవ్రతరం చేసే విషయంపై తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెలకొల్పిన ఫార్వర్డ్ బ్లాక్ను నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు స్వీకరించి యువకుల్లో జాతీయ భావాలను పెంచేందుకు పాటుపడ్డారు. రచయితగా కూడా ప్రసిద్ధి చెందిన ఎర్రమిల్లి నరసింహారావు దేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ధృవతారిగా నిలిచారు. అందుకే స్వచ్ఛంద సేవా సంస్థ అయిన స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన జయంతిని నిర్వహించి గౌరవించారు. ఇందులో భాగంగా బ్యాంక్ కాలనీలో ఉన్న తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కులోని ఆయన విగ్రహానికి క్లబ్ అధ్యక్షురాలు చిట్టూరు సుజాత పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నరసింహారావు పెద్ద కుమార్తె రచయిత్రి అయిన ఎర్రమిల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ తండ్రి జీవిత విశేషాలను వివరించారు. సమరయోధి ఎర్రమిల్లి నరసింహరావు గారు, స్వాతంత్ర సమరయోధి ఎర్రమిల్లి నరసింహరావు గారు, గాంధీ గారు
ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు గాంధీ గారిని దర్శించుకోవడం జరిగింది. అప్పటి నుంచి వీరిలో దేశ స్వాతంత్ర సమర యోధుల లక్షణాలు వీరిలో కనిపించసాగాయి. పినతాత గారు ఇక్కడే ఉన్నారండి, ఎర్రమిల్లి రామనాథం గారు. గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వారింట్లోనే ఆతిథ్యం తీసుకునేవారు. ఆయన భావాలు కూడా మా నాన్నగారులో ఎక్కువగా అనుకులోను మండపాకలోను ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత కాకినాడలో పిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఆయన స్వాతంత్రోద్యమంలోకి దిగిపోయారు. జీవితాంతం ఖద్దరే ధరించారు. ఆయనే కాదండి, మా కుటుంబంలో ప్రతి ఒక్కరు, మా తాతగారు, మా అమ్మమ్మగారు, మా నాన్నగారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాదరే, మా మేనత్తలు అందరూ ఖాదరే ధరించారు. మా నాన్నగారు దేని గురించి ఆలోచించలేదండి, కుటుంబాన్ని గురించి కానీ, పిల్లల గురించి కానీ, భార్యని గురించి కానీ, దేని గురించి ఆలోచించలేదు. కేవలం ఒకే లక్ష్యంతో పనిచేశారు. దేనికి నిస్వార్థంగా చేశారు, దేన్ని ఆశించలేదు. అనంతర కాలంలో కూడా దేనే ఆశించలేదు. ఆయన గాంధీ భావాల్ని, సోషలిస్టిక్ భావాల్ని, అది సుభాష్ చంద్రబాబు భావాల్ని ఆయన ప్రచారంలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేశారు. అల్లూరి సీతారామరాజు గారు ప్రామాణిక గ్రంథం ఆయన చేత రచించారు. దామోదర్ సంజీవయ్య రెడ్డి గారు, సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రచింపజేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఆయన రాసిన ప్రామాణిక గ్రంథం అందరికీ ఈనాటికి రీసెర్చ్ స్కాలర్స్ దాన్ని ఫాలో అవుతున్నారు. ఎవరు రాసినా దాన్ని ఫాలో రాయవలసిందే. అంత పర్యవేక్షించి రాసిన పుస్తకం అన్నమాట. ఇంకా అనేక పుస్తకాలు రాశారు జాతీయ నాయకుల గురించి. ఆ రోజుల్లో కావాల్సిన సాహిత్యం ఏదైతే ఉందో, యువతకి ఏది కావాలో అదంతా, యువతకి ఏది కావాలో అదంతా మా నాన్నగారు సృష్టించారు సాహిత్యం. అలాగే నాలుగవ అదనపు జిల్లా కోర్టు మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం జీవితాలను సైతం త్యాగం చేసిన యోధులను నిత్యం గుర్తుంచుకునేలా తణుకుకే చెందిన 18 విగ్రహాలను ఒకే చోట నెలకొల్పడం అభినందనీయమని అన్నారు. రచయిత తాడినాడు భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎర్రమిల్లి నరసింహారావు కుమారులు ప్రభాకర్రావు, కోడలు శాంతి, చిన్న కుమార్తె ఎర్రమిల్లి ఇంద్రులతో పాటు స్వర్ణ లయన్స్ క్లబ్ నాయకురాళ్లు దామెర సురేఖ, కెఎన్ పద్మావతి, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, వెంకటరాయపురం లయన్స్ క్లబ్ మాజీ కార్యదర్శి కరుటూరు శేషగిరి, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, ప్రస్తుత కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్రావు, సాహితీ సామ్రాజ్యం సభ్యులు కేవీఎస్టీ ప్రసాద్, మహమ్మద్ అలంగీర్ భాష, ముక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. ప్రజలకు సేవలు అందించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారందరికీ తగిన ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తామని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ఎరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామానికి చెందిన అన్ని వర్గాల ప్రతినిధులు బుధవారం పార్టీలో చేరిన సందర్భంగా వారిని ఆయన అభినందించి మాట్లాడారు. ఈ మేరకు వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి జైకొట్టించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేడ్ గారి నాయకత్వం, నాయకత్వం, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ఒక ఆలోచనతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ఆలోచనతో వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరడం చాలా సంతోషం, హర్షణీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ కూడా నాతో పంచుకున్నటువంటి అంశాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా రైతాంగానికి చెందినటువంటి వీరందరూ కూడా రైతు వ్యవసాయానికి, వ్యవసాయానికి సంబంధించినటువంటి కూలీలుగా ఉన్నారు, వ్యవసాయం చేసుకునేటువంటి రైతులుగా ఉన్నారు. ఈ రోజు రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కూడా అరకొరగా అందిస్తూ ఎటువంటి బీసీల ప్రయోజనాలు పరంగా పెట్టినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వారందరూ కూడా భావిస్తున్నారు. ఈస్ట్ ఉప్పర గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ జనసేనకి పూర్తి మెజార్టీ వచ్చే విధంగా వీరందరూ కృషి చేసి తెలుగుదేశం జనసేన జెండా ఎగరేసే విధంగా వీరందరూ కూడా ముందుకు రావాలని మరొక తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దొమ్మెట్టి వెంకట సుధాకర్, మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహమూర్తి, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, మండల నాయకులు వేండ్ర నాగరాజేశ్వరరావు, వేండ్ర జనార్దన్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిమ యుగం నుంచి ఆధునిక యుగంలోకి మారిన సమాజాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకువెళ్తున్న శాస్త్ర విజ్ఞానానికి మూలమైన సైన్స్లోని ముఖ్యాంశాలను విద్యార్థులకు తెలియచేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సైన్స్ ఫెయిర్లను తణుకు ఇండియన్ పబ్లిక్ స్కూల్లో కూడా బుధవారం నిర్వహించి సైన్స్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ సందర్భంగా స్కూల్ వ్యవస్థాపకులు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత, సామాజిక స్పృహలను వెలికి తీసేందుకు ఈ సైన్స్ ఫెయిర్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తమ యొక్క సైన్స్ ఫెయిర్ని ఆర్గనైజ్ చేశారు. సైన్స్ ఫెయిర్ ఇది ప్రతి సంవత్సరం పరీక్షలు వచ్చే ముందు పిల్లలు చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే పిల్లల్లో వాళ్ళ హిడెన్ క్వాలిటీస్ బయటకు వస్తాయి. సైంటిఫిక్ ఆలోచనలు ఏ విధంగా పరిశోధనలు చేస్తే ఇంకా మన సమాజానికి ఉపయోగపడగలం అన్న ఆలోచనలు పిల్లల్లో హిడెన్ క్వాలిటీస్ ఉంటాయి. వాటన్నిటినీ బయటికి తీయాలంటే వాళ్ళకి మనం చదువుతో పాటు ఇలాంటి పరిజ్ఞానం వాళ్ళు చేసుకోమని అడిగితే వాళ్ళకి వాళ్ళే ఇంట్లో చేసుకుని వచ్చి ఇది ఎగ్జిబిట్ చేస్తున్నారు. అదే దానివల్ల మనకి భవిష్యత్తులో వీళ్ళు ఆయా ఫీల్డ్లో ఇంకా ఉత్తీర్ణం సాధించి మంచి సొసైటీకి ఉపయోగపడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ హితాన్ని కాంక్షించే చార్ట్లు, ప్రదర్శనలు, నమూనాలతో నేటి నిత్య జీవితంలో అత్యవసరమైన విద్యుత్ పరికరాల ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నాయి. తనకు పాతూరుకు చెందిన రైతు నాయకులు పరమి సేనయ్య బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిచంద్రరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పారిశ్రామికవేత్త మలున అరుణ సారథులు సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రకటనలు.